Capita? Nang berikan juga, nang. Sorry, it is very personal. But నేను ఒక జాబ్ చేస్తాను అంటే నేను చేసే డైరెక్షన్ అంటే డిఫరెంట్గా సగభాగం తనిఖీ చేస్తుంది కాబట్టి నా కష్టంలో సో థ్యాంక్ యూ తగిత నేను చెల్లి గారి దగ్గరికి వెళ్తే అంటున్నారు ఏమండి నవీన్ గారు అదేంటండి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడలేదు ఒక్క నెగిటివ్ మాట ఉండదు ఏంటండి ఎప్పుడు అంత పాజిటివ్ ఉన్న పర్సన్ ఎప్పుడు చూడలేదు కదా సార్ అంతకన్నా అంటే ఒకడు వచ్చాడు అలా సాధించుకెళ్ళాడు అనే మాటని ఇద్దరు వచ్చారు అలా మొత్తం సాధించుకెళ్ళారు అన్నట్టు నవీన్ గారు రవి గారు అలా వచ్చి ఇట్లా మొత్తం ఇండస్ట్రీని చుట్టేశారు అంటే డెఫినెట్గా మీ అది మీ తెలివితేటలు కాదు మీ వ్యక్తిత్వం మాత్రమే అండ్ అది చెప్తా అంటే రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేను సినిమాలు మీరు మేబీ గుంటూరు సినిమాలు థియేటర్లో ఎప్పుడు సినిమా చూసిన వాళ్ళేమో ఐ లవ్ యువర్ జడ్జ్మెంట్ అండ్ చాలా మంచి కలయిక మీ ఇద్దరిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు రవి గారు థ్యాంక్ ఫర్ నేను రవి గారు చెప్తుంటాను ఏదైనా చూపించండి అంటే ముందు రవి గారు చూపించండి అని ఆయన ప్రతిదీ విమర్శనాత్మకంగా చూస్తారు కాబట్టి చూపించండి అని థ్యాంక్ యూ సో మచ్ రవి గారు అండ్ చెరి గారు నేను ఒక ఒక మాటలో నేను చూస్తూ ఉంటే ప్రతి సీని చెరి గారు ఇంకో మాటలో చూస్తుండేవారు యాక్చువల్గా నా సినిమాని అలా ఎవరో చూడలేదు అనుకుని కానీ ప్రతిరోజు నాకు చెప్పేవారు కాదు కానీ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఈ సీన్ చాలా బాగుంది ఈ సీన్ చాలా బాగుంది అని ఎవ్రీ డే ఈ ఎంకరేజ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చెరి గారు అంటే నేను కూర్చోలేనేమో బోర్ కొడతేమో కూడా ఎందుకంటే పేరు పేరున చెప్పాలి అందరికీ కూడా అండ్ డిఎస్పీ దేశప్రసాద్ డార్లింగ్ ఎంత గొప్ప మ్యాజిక్ చేశారు డార్లింగ్ ఇట్స్ నాట్ మ్యూజిక్ సీరియస్లీ బోస్ గారు చూపే బంగారం ఆయనే అన్నారు ఆయన ఇస్తారు మామూలుగా అంతే అలా చూనొచ్చింది శ్రీవల్లి అని చూపే అంటే అమ్మాయి పేరేంటి అన్నాడు శ్రీవల్లి అన్నాను ఒక 5 మినిట్స్లో ట్యూన్ అయిపోయింది ఎంత గొప్ప ట్యూన్ నిజంగా ఎంత గొప్ప ట్యూన్ నిజంగా అలాగే బోస్ గారు సామి సామి అన్నారు అంతే సామి సామి అంటే ట్యూన్ అయిపోయింది గొప్ప విషయం ఏంటంటే డార్లింగ్ లవ్ యూ సీరియస్లీ ఐ నో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నో వన్ నోస్ ఐ నో ఫ్రమ్ మై హార్ట్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూజిక్ చేసావో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరికి చెప్పలేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ రికార్డింగ్ చేసావో నాకు తెలుసు అండ్ ఇంత అద్భుతంగా న్యూ సాంగ్స్ని ఇవాళ గ్లోబల్ చార్ట్ నెంబర్ వన్ నెంబర్ 54 అంటే యూట్యూబ్లో వరల్డ్ నెంబర్ 4 అలా చేసినందుకు గాను దేవి గారికి బోస్ గారికి ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటు బికాజ్ దే ఆర్ మై బడ్డీస్ నేను ఎప్పుడైనా అంటే మీరు నమ్మండి కథ రాసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానీ అందరూ అంటుంటారు ఈరోజు ఎంజాయ్ చేయాలి మనం చేసే వర్క్ని ఎంజాయ్ చేయాలి ప్రతిరోజు మన అంటే గమ్యం కాదు అంటే వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు జర్నీ చాలా అందంగా ఉండాలని అదేంటో మరి నా జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు నేను నమ్మండి చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ అందుకే అంటాను ఆ వచ్చే ఒక్క రిజల్ట్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ నాకు రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్ మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు నేను నమ్మండి నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో అందుకే నాకు సక్సెస్ కావాలి నేను తీసిన సినిమా హిట్ కావాల్సిందే